హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమ్య. వెల్కమ్ టు కిరాక్ స్టోరీస్. ఈరోజు మన పాడ్కాస్ట్ మెదడు వర్సెస్ మనసు సెకండ్ ఎపిసోడ్కి స్వాగతం. ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఎపిసోడ్ వినకపోయి ఉంటే, ఐ రిక్వెస్ట్ మీరు మా ఛానల్లో పోస్ట్ చేసిన ఫస్ట్ పాడ్కాస్ట్ మెదడు వర్సెస్ మనసు ఫస్ట్ ఎపిసోడ్ని విని ఈ సెకండ్ ఎపిసోడ్ని వినండి. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఎపిసోడ్లో మెదడు మనసుని బాధపెట్టిన సందర్భం చూసాము. ఈ ఎపిసోడ్లో మెదడు మనసు గురించి ఆలోచించడం చూద్దాం. ఒకసారి కిషోర్ అనే వ్యక్తి బాగా ఆకలి వేసి ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్ళి తృప్తిగా తినాలని నిర్ణయించుకున్నాడు. జేబులో డబ్బులు చూస్తే 200 మాత్రమే ఉన్నాయి. ఏదో ఒకటి తింటే సరిపోతుంది ఈ పూటకి అన్నట్టే బయలుదేరాడు. కానీ ఇక్కడ వచ్చింది అసలైన చిక్కు. ఏం తినాలి, ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి అని. ఆన్లైన్ ఆర్డర్ తనకి ఇష్టం ఉండదు. వెళ్ళి కూర్చుని కావాల్సింది వేడివేడిగా ఆర్డర్ చేసుకుని ఆరగించి సంతృప్తి చెందాలి అనేది అతని బాట. చచ్చి చెడి ఒక రెస్టారెంట్ని ఎంచుకున్నాడు చాలా ఆలోచించి. తన కోసమంటూ ఒక టేబుల్ ఎదురు చూస్తూ రమ్మని పిలిచింది. వెళ్ళి కూర్చున్నాడు. వెయిటర్ మెనూ ముందు పెట్టాడు ఆర్డర్ ఇవ్వమని. అప్పుడు కదా అసలు పరీక్ష, మెదడుకి మనసుకి మధ్య సంఘర్షణ. మెదడుకి మనసుకి అస్సలు పడదు, అది నిజమే. కాకపోతే మనసు బాధపడుతుంటే కొన్నిసార్లు మెదడు తట్టుకోలేదు. మనసుకి ఏదో విధంగా సాయం చేయాలని తన ప్రయత్నం తాను చేస్తుంది. మనసు చాలా సున్నితమైనది, చాలా కావాలంటూ కోరుకుంటుంది, దొరక్కకపోతే బాధపడుతుంది. మెదడు అలా కాదు, ఏదన్నా ఆలోచిస్తుంది. తనకి ఎమోషన్స్ కన్నా క్యాల్కులేషన్స్ ఎక్కువ. కానీ మనసు కోరిక తీర్చలేకపోయానే అనే బాధ తనని వెంటాడుతుంది. అది నిజమో కాదో ఒక చిన్న ఉదాహరణతో మీకు చెప్తాను. మెనూ చూస్తున్న మెదడేమో బడ్జెట్ గురించి ఆలోచిస్తోంది, మనసేమో నచ్చిన వంటకం గురించి నోరూరిస్తోంది. మనసుకు నచ్చిందేమో తన బడ్జెట్లో లేదు, మెదడుకి ఓటేస్తే మనసు బాధపడుతుంది. మెదడు అప్పటికీ మనసుని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తోంది. కానీ పాపం మనసు ఆశ పెంచుకొని దీనంగా ఫేస్ పెట్టింది. మనసుని అలా చూసి తట్టుకోలేక మెదడు కిషోర్ని తిట్టడం మొదలుపెట్టింది. కనీసం మనసుకి ఏం కావాలో కూడా తెలీదా నీకు అంటూ నిందిస్తుంది. తనకేం కావాలో ఆర్డర్ చేయి, డబ్బులు ఎలా తెచ్చి పెట్టాలో ఇంతలో నేను ఆలోచించి పెడతాను అని చెప్పి ఆర్డర్ చేయించింది తన చేత బలవంతంగా. మనసేమో చాలా హ్యాపీ. ఇకపోతే కాసేపటికి మెదడు బాగానే ఆలోచించింది. అక్కడే పేటీఎంలో డబ్బులు కడితే 50% ఆదా అని బోర్డు కనిపించింది. ఇంకేముంది, తృప్తిగా భోజనం చేశాడు. ఉన్న డబ్బుల్లో మనసు హ్యాపీ, తను హ్యాపీ. మెదడుకి థ్యాంక్స్ అనే మాట చెప్పలేదు, కానీ మనసుకి మాత్రం మెదడు పైన మంచి అభిప్రాయమే. కానీ మెదడు ఎప్పుడూ ఒకలా ఉండదు కదా, కొన్నిసార్లు కన్నింగ్ బుద్ధి కూడా చూపిస్తుంది. అది ఎలానో పోను పోను ఎపిసోడ్స్లో చూద్దాం. ఈ ఎపిసోడ్లో మెదడు చేసిన మంచి పని గురించి చెప్పాను. తర్వాత ఎపిసోడ్లో మెదడుకి మనసుకి మధ్య భిన్న అభిప్రాయాలు, అపార్థాలు గురించి మంచి ఉదాహరణతో మీ ముందుకి వస్తాను. మీరు ఈ కథలని వినడమే కాకుండా మీ స్నేహితులకి, మీ కుటుంబ సభ్యులకి, మీకు తెలిసిన గ్రూప్స్లో కూడా షేర్ చేసి మమ్మల్ని మరింత ప్రోత్సహించగలరు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఉప్స్, చెప్పడం మర్చిపోయాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.